హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లాలోని పెద్దపల్లి పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్లో గల శ్రీ రామభక్త అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ ముల్లోజుల కృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ ఏప్రిల్ 4, 5, 6 రోజులు వేడుకలు నిర్వహించారు. 4వ తారీఖు రోజున గణపతి పూజలు నిర్వహించారు. 108 కలశాలతో పూజలు నిర్వహించారు. ఈ రోజు హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీరామ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవాలయం ఆలయ చైర్మన్ సొంతం శ్రీనివాసరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణ ప్రజలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో పెద్దలు చిన్నలు హనుమాన్ జన్మదినోత్సవ వేడుకలో పాల్గొని హనుమాన్ ఆశీర్వచనం పొందారు. అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మనోజవం మారుదు తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భక్తులందరికీ కూడా శ్రీరామభక్త అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమన్ విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా 4, 5, 6, 3 రోజులు త్రయాన్నిక దీక్షతో హనుమాన్ విజయోత్సవ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాము. 4వ తారీఖు రోజున గణపతి పూజ, అన్యాహవాచనము, పంచగవ్య ప్రాశన, ఆచార్యాది ఋత్తిక్వర్ణన, నవగ్రహ వాస్తు, యోగిని క్షేత్రపాలక, సర్వతోభద్ర మండప దేవత స్థాపన పూజలు, గణపతి హవనము, నవగ్రహ వాస్తు, క్షేత్రపాలక, సర్వతోభద్ర మండప దేవత హవనములు, అలాగే స్వామివారి యొక్క మూలమంత్ర హవనాదుల కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఈరోజు స్వామివారి విజయోత్సవంలో భాగంగా ఈ విజయోత్సవ దినాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారికి 4:30 నుంచి 108 కలశములతో అష్టోత్తర శత ఘటాభిషేక కార్యక్రమాన్ని భక్తులందరిచే స్వామివారికి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇప్పుడు బలిప్రదానము, పూర్ణాహుతి కార్యక్రమాలతో ఈ వేద పండిత ఆశీర్వచనంతో ఈ విజయోత్సవ కార్యక్రమాలన్నీ కూడా ముగిసబడతాయి. కావున భక్తులందరూ కూడా పెద్దపల్లి మరియు ఈ పెద్దపల్లి జిల్లా పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండి ఆ అందరిలో భాగంగా మనందరం కూడా స్వామివారి సేవ చేసుకోవాలని కోరుతూ రాజారామచంద్ర భగవాన్ పవనసుత హనుమాన్. అదే పుష్పాణి